నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది అన్నయ్య అయితే అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం నియోజకవర్గంలో అసలు ఒక మంత్రి యొక్క పనితీరు అసలు అలా ఉంది అలా చేయడం వల్ల గుడివాళ్ళ నియోజకవర్గ ప్రజలు ప్రతిసారి అలా ఎన్నో ఎన్నుకోగలుగుతున్నారు అసమర్థుడు తన అసమర్థతని తన యొక్క పనికిరాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బోధలు చేస్తాడని చెప్పని విన్నాం అది సాక్షాత్తు మా గుడివాళ్ళలో అసమర్థపు స్వామీజీ సాత్క సాత్కరిషే అది ఎవరు అనంటే మంత్రి మాజీ మంత్రి కొడాలనాని ఎందుకు అసమర్థ స్వామీజీ మా ఇప్పుడు తరచూ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తాడంటే తనకి ఫేమస్ కావాలి రాష్ట్రంలో అని చెప్పని బాగా కుతూహలం అనమాట ఆ కుతూహలాన్ని తట్టుకోలేక షుగర్ పేషెంట్ మాదిరి ఆయన యొక్క విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తరచూ విమర్శలు చేస్తూ ఉంటాడు నాలుగు దపాలు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి కనీసం పది పైసలు కూడా గుడిగా నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేనటువంటి అసమర్థపు మంత్రి అసమర్థతపు ఎమ్మెల్యే చేతగాని దద్దమ్మ ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే మొదటి స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి ఏకైక ఎమ్మెల్యే కొడాలి నాని అలాంటి కొడాల నాని గారు ఏదో పకోడి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మా అధ్యక్షులు వారిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని పకోడి అని చెప్పని ఈయన అంటున్నా ఉన్నాడు ఈయనేమో గుడివాడ ప్రజానికూ అంతా కూడా ఈయనొక చకోడిగాడని చెప్పని గుడివాడ నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా అనుకుంటా ఉన్నారు మనం చూసినట్లయితే గతంలో ఇదే రోడ్ల క్యాంపెయినింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అన్నప్పుడు స్వయాన ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ నాలుగు దపాల్లో ఇరవై సంవత్సరాల్లో కనీసం ఆయన ఇంటికి ఆయన రోడ్డు వేసుకోలేనటువంటి అసమర్థపు దద్దమ్మ చేతగాని ఎమ్మెల్యే ఎవరన్నా అని అంటే అది ఎమ్మెల్యే అని మేము నిరూపించడానికే ఆయన ఇంటి పక్కన స్వయాన గుడివాడ నియోజకవర్గంలో ఆయన ఉండేటువంటి ఆయన ఇంటి పక్కన రోడ్డునే మేము తీసుకుని ఆ డిజిటల్ క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది అలాంటి అసమర్థపు దద్దమ్మ గురించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పని మీడియా ముఖం కూడా మేము చెప్తా ఉన్నాం మేమైతే ఆయన మాటలను చాలా ఆశయాస్పదంగా ఏదో పిచ్చోడు రోడ్డు మీద వెళ్తా ఏదో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడని చెప్పి మేము ఏదో గుడివాడ నియోజకవర్గంలో ప్రజానికం అంతా కూడా అనుకుంటా ఉన్నారు మేము అనుకున్న మాట కదా అది ప్రజానిక అంతా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టేదాన్ని మాట్లాడితే గుడివాడ పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పని అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఎందుకనంటే ఏదన్నా గుడివాడ నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు గెలిపించారని చెప్పని కనీసం ఆ విశ్వాసం వాళ్ళ పైన ఉంచి నాలుగు తపపాల్లో ఒక రైల్వే ఫ్లైఓవర్ నిర్మించడం కానీ లేదా గుడివాడలో డ్రైనేజీలు నిర్మించడం కానీ మంచినీటి వసతులు నిర్మించడం కానీ లేదా కనీసం రోడ్లు వేయలేకపోయాడట ఒక దద్దమ్మ అతను ఎలాగో కొత్త రోడ్లు వేయలేడు అతను దద్దమ్మని ఒప్పుకుందాం పాడైపోయిన రోడ్లు గతుకులు పొచ్చడానికి కూడా అతను అసమర్థత ఉంటుందని అంటే ఇంకా దానికంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి అతను ఎమ్మెల్యేగా పనికిరాడు చేతకాడని చెప్పడానికి ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి మీకు ఇది కేవలం గుడివాడ నియోజకవర్గం తరపున గతంలో తిడితే మంత్రి పదవి వచ్చింది రేపు ఇలానే కొనసాగితే ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో ప్రజానికం మొత్తం కూడా ఏమనుకుంటున్నారంటే ఈసారి కొడాలనాని అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి రావని చెప్పని గుడివాడ నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గంలో రేపు జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కొడాల నాని పోటీ చేస్తూనే ఉన్నాడు జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థి కూడా పోటీ చేస్తాడు మేము కొడాలనాని అనే వ్యక్తికి డిపాజిట్ కూడా రాకోకుండా తగిన బాధ్యత మేము తీసుకుంటాం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే అన్నట్టు మాజీ మంత్రి అని ఎలా అయితే మీరు సంబోధిస్తూ ఉన్నారో అలానే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే అనే పదాన్ని మీ పత్రికల ద్వారా మీ మీడియా ముఖం ద్వారా చెప్పించేటువంటి బాధ్యతని గుడివాడ నియోజకవర్గ జనసైనికుడు నాయకులుగా మేము అందరం కూడా తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అలాగే ఇంకొక అంశం కనుక తీసుకుంటే నాలుగు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యే గారు ఆయన గతంలో ఒక పనితీరు ఒకలా ఉంటే మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన భావజాలం కానీ పనితీరు అంతా మారిపోయింది ఆయన ఏ నియోజకవర్గానికి అని చెప్పి ఒకవేళ దాని కనుక పర్యటన స్త గుడివాడ నియోజకవర్గం దాని దానివల్ల గుడివాడలో ఉన్నటువంటి ప్రజానికా కూడా చట్టపేరు వస్తుంది దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొడాల నాని గారు ప్రాతినిధ్యం వహిస్తాడంటే మేము తల ఉంచుకుంటున్నాం అతను మాట్లాడే భాష పత్రిక మీడియా గొట్టాలు కనపడితే అతను ఉపయోగించేటువంటి బా పదజాలాలు ఇవన్నిటినీ నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కొడాల నాని గారి వ్యవహారం ఉంది అతని భాష అతని వ్యవహారం అతను అతని యొక్క యాటిట్యూడ్ కానీ లేకపోతే అతని ఆహార్యంగా అంతా కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలు మంత్రి అయిన తర్వాత మరీ ఎంత దిగజారిపోయాడంటే ఈ మంత్రి అని చెప్పని గుడివాడ నియోజక ప్రజానికం అంతా కూడా ముక్కులు వేలేసుకుంటున్నారు ఒక్క గుడివాడ నియోజకవర్గ ప్రజానికమే కాదు ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా నవ్వుతూ ఉన్నారు కొడాల నాని గారిని చూసి ఎందుకనంటే అతని యొక్క భాషా విధానం అసలు నోరు తెరిస్తే బూతులు అసలు బూతులకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు గుడివాడ అని చెప్పని మేము ఏదన్నా పక్క నియోజకవర్గాలకు వెళ్ళి మీదే నియోజకవర్గం నాయకులు అని చెప్పి మమ్మల్ని అడిగితే మేము గుడివాడ నియోజకవర్గం అని చెప్పుకోవడానికే మేము కానీ మా గుడివాడ నియోజకవర్గ ప్రజానికం కానీ చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళి మేము చెప్పినా సరే అతను క్యాసినో మంత్రిగా అతను బూతుల మంత్రిగా అతను అతను ఒక అల్లరిసిల్లరగా గాలిగా తిరిగేటువంటి మా ఎమ్మెల్యే అంట కదా అతను ఏమి గుడివాడ నియోజకవర్గానికి కనీసం పది బేసలు పని చేయడంట కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు హైదరాబాద్లో ఉంటాడంట కదా గుడివాడలో ఉండడంట కదా అని చెప్పని అనేక మాటలు మాకు వినిపిస్తాయి ఉన్నప్పుడు నిజంగా నాలుగు దపాలు మేము ఎంత ఎంత అసమర్థున్నా మేము ఎన్నుకుందాం చెప్పని గుడాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిగ్గుతో తాదించుకుంటున్నారు చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి